రావు గారు సో దీనికి సంబంధించి ప్రధానంగా గతంలో కోర్టుల దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కూడా కోర్టులు ఒకంత అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసే అంటే పెట్టేటువంటి కేసుల విషయంలో కానీ లేకపోతే ఇతరత్ర వ్యక్తుల మీద నమోదు చేసేటువంటి కేసుల విషయంలో పూర్తి స్థాయిలో కక్ష సాధింపు ఎక్కువగా కనిపిస్తోందనేటువంటి మాట కూడా కోర్టులు పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితులు అంటే ఈ విధమైనటువంటి సంస్కృతి ఈ విధమైనటువంటి పరిస్థితులు దేనికి దారితీస్తాయంటారు? హలో రావు గారు సార్, ఇప్పుడు ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడే విధంగా నడిచేటువంటి సంస్థ మన రాష్ట్రంలో దేశంలో ఉంది. రౌతును బట్టే రాజును బట్టే రౌతు అనే విధంగా ప్రభుత్వాధినేతలు బట్టే పోలీసులు పనిచేసినంత కాలం మనం ఇది గొంగల్లో కూర్చుని బొచ్చు ఏరుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే అన్నిటికీ అటానమస్ బాడీలు అని చెప్తారు, అన్నింటిలోనూ ఏలిపెట్టి తెలుపుతారు. అది ఒక పార్టీ ఒక నాయకుడు అని నేను జనరల్ గా చెప్తున్నాను. మీరు పోలీసులను చూస్తే నేను జాలి పడతాను. వాళ్ళ పరిస్థితి థ్యాంక్లెస్ జాబ్. కొన్ని వేల మంది పోలీసు వ్యవస్థలు కష్టపడి పనిచేసి థ్యాంక్లెస్ జాబ్, కూడు నీడు ఎండ ఎనక వారంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది అధికారులు వాళ్ళ స్వార్థాలకో మెహర్బానీకో ఇలాంటి వ్యవహారాల్లో ఏంటి ఒక చట్టాలకి అతీతంగా రూల్స్ కి రెగ్యులేషన్స్ కి అతీతంగా ఏదో ప్రభుత్వ నేతలను సంతోషపరచాలి, వాళ్ళ యొక్క కన్సర్న్ లో మెలగాలి, లబ్ధి పొందాలనేటువంటి స్వార్థంతో జరిగేటువంటి ఇటువంటి కేసులు ఎవరికైనా తప్పే. రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చి అవతల పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద పెట్టడం కూడా తప్పు. ఇది ఎవరైనా తప్పుని ఖండించాలి. ఇప్పుడు ఇది ఏబీ వెంకటేశ్వరరావు ఎంత తన గురించి తను ఎంత చెప్పినా కూడా అల్టిమేట్ గా కోర్టు నిర్ణయమే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఆయన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే బాధ్యత వారి మీదే ఉంది. తప్పుడు కేసు పెట్టారా నిజం కేసు పెట్టారా అని మనం ఇప్పుడు చర్చించినా కూడా అల్టిమేట్ గా కోర్టు విల్ డిసైడ్ హూ ఇస్ హూ. అది దానికి సంబంధించి ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్సా లేకపోతే పోలీసులు పెట్టింది కరెక్టా అనే దాని మీద నేను బేసిక్ గా అడిగేది ఏంటంటే వెంకటేశ్వరరావు వాళ్ళ అబ్బాయికి ఫేవర్ చేశారా లేదా, చేస్తే ఏమన్నా గవర్నమెంట్ కి నష్టం జరిగిందా, ఎంత నష్టం జరిగింది, ఎంత ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. చేయడానికి ప్రభుత్వం తరఫున పోలీసులు వాళ్ళ పాత్ర వాళ్ళు కరెక్టా కాదనేది కోర్టు నిర్ణయిస్తుంది. నిర్ణయించేంత వరకు ఆయన అక్యూజ్డ్ గానే ఉంటారు కేసులో. తనకు తన నిర్దోషాన్ని ప్రకటించుకోవడం కాదు, రుజువు చేసుకునే బాధ్యత కోర్టు కూడా తనకు వారికి అవకాశం ఇచ్చింది. పోలీసులు కూడా ఈ కేసును రుజువు చేసుకోలేకపోతే వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింది. డిపార్ట్మెంట్ అధిక ప్రభుత్వ నేతల యొక్క కన్సర్న్ లో కేసులు పెట్టాలంటే ఎన్నో కేసులు చూస్తున్నాం. ఏదో అడావుడిగా కేసులు పెట్టేసి తర్వాత కోర్టులో వీగిపోయి పోలీసు యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోలీసు వ్యవస్థ ఉంటే మాత్రం సామాన్య ప్రజానికానికి పోలీసు వ్యవస్థ మీద విలువ కోల్పోతారు. ఆ విలువ కోల్పోయిన రోజున ప్రజల్లో పోలీసుల మీద విలువ కోల్పోయిన రోజున రాబోయే రోజున చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే 60,000 మంది పోలీసులు 5 కోట్ల మంది ప్రజల్ని కంట్రోల్ చేయలేరు. అంతవరకు తెచ్చుకోకుండా పోలీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అనేది వ్యవహరించకుండా కార్పొరేటర్ సెక్టార్ లో ప్రభుత్వ నేతలకి అనుకూలంగా వ్యవహరిస్తే అది భవిష్యత్తులో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ నేతలకు సంబంధించి అధికారులు ఆ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు లబ్ధి పొంది వ్యక్తిగతంగా లాభం పొందొచ్చాము. కానీ ఆ తర్వాత అధికారులకి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే పరిస్థితులు ఎదురవుతాయి. ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనం జనరలైజ్ గా మాట్లాడి దీన్ని పోలీస్ వ్యవస్థలో ఎవరు వేలు పెట్టకుండా లా అండ్ ఆర్డర్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఏదైనా సరే ఆ వ్యవస్థని నిష్పక్షఘాతంగా నిర్వహమాటగా నీతిగా నిజాయిగా నిబద్ధత పరిపాలించే విధానం ఇచ్చిన నాడు ఆ నాయకుడికి చాలా విలువలు పెరుగుతాయి, ఆ నాయకుడికి ఎక్కువ ఓట్లు పడతాయి. మీకు ఎగ్జాంపుల్ ఒక విషయం గుర్తున్నారు. గతంలో హైదరాబాద్ లో అల్లకల్లాలు జరిగే సందర్భంలో ఎన్టీ రామారావు 83 తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అల్లకల్లాలు చాలా కంట్రోల్ అయ్యాయి. ఆ 83 తర్వాత ఎక్కువ మంది హైదరాబాద్ కి ఎక్కువ మంది మైగ్రేట్ అయిపోయి హైదరాబాద్ బ్రహ్మాండ డెవలప్ అయింది. మనందరికి కూడా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం. అలా కాన్ఫిడెన్స్ ట్రస్ట్ వర్ది మేనేజ్మెంట్ పోలీస్ వ్యవస్థలో రాకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా ఇలా బీభత్సంగా భయంకరంగా కేసులు పెట్టేసి అధికారుల్ని ప్రజల్ని రాజకీయంగా కక్షలు తీర్చుకునే విధంగా చేస్తే అల్టిమేట్ గా ఇన్వెస్టర్స్ కానివ్వండి ఇంకొకరు కానివ్వండి ఈ రాష్ట్రానికి రారు. మేమందరం ఆ రకంగా ఆలోచన చేసి బాధపడుతున్నామే కానీ ఒక వ్యక్తి మీద కేసు కేసు పెట్టారు వాళ్ళ దగ్గర రేపు కాకుండా ప్రూవ్ అవుతుంది. అది తప్పు చేస్తే జైలుకి వెళ్తారు, శిక్ష పడకపోతే నిర్దోషితే బయటకు వస్తారు. ఆ వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి కోసం అట్లాంటి కేసుల కోసం ఎంతో మంది భయపడిపోయి భయభ్రాంతులు అయ్యి ఈ రాష్ట్రానికి పనిచేయడానికి రాకపోవచ్చు, ఇన్వెస్టర్స్ రాకపోవచ్చు, తద్వారా నష్టం రాష్ట్రానికి నెక్స్ట్ జనరేషన్ జరుగుతుంది. మేమందరం ఆందోళన చెందేది ఏంటంటే అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా ముందుకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మంచి పెట్టుబడులు వస్తాయి, తద్వారా నెక్స్ట్ జనరేషన్ కి ఎంతో ఉద్యోగాలు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్లుగా కూడా క్లియర్ గా కనిపిస్తోంది. కానీ ఆ వ్యక్తి పనిచేసేటువంటి వ్యవస్థ ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో మీరు ఇందాక అన్నట్లుగా దాని మీద బాగా ఎఫెక్టివ్ పడేటువంటి అవకాశం ఉంది. పోలీసు వ్యవస్థ అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక మచ్చలాగా చూపించేటువంటి ప్రయత్నం ఒక వ్యక్తిని చేస్తున్నారు. కానీ సో వ్యవస్థ మీద ఇట్లా మచ్చ వేసే విధంగా ప్రయత్నిస్తున్నారంట్లుగా కూడా కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇందాక రాష్ట్రమే కాదండి దేశంలో చూడండి, ప్రతి నాయకుడు గట్టిగా మాట్లాడుతున్నా, ఏ నాయకుడు గట్టిగా ప్రవర్తిస్తుంది ఇమీడియట్ గా ఈడీ ఎన్ఫోర్స్మెంట్లు రైడ్లు చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేయడమో, సిబిఐ రైడ్లు చేయడం, వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్య మాట్లాడే అర్హత లేకుండా మాట్లాడి అదిరించి బెదిరించి పనులు తీసుకునే పరిస్థితి వస్తుంటే ఇంకా డిక్టేటర్షిప్ వచ్చేసినాక నియంత్రణ పరిపాలన దేశంలో ఉంటున్నప్పుడు ఇంకా రాష్ట్రంలో వ్యక్తులు తృప్తి పెట్టి జైలు పంపిస్తారు, రైట్ చేస్తారు, రైట్ చేసే వాళ్ళందరూ దొంగలను, రైట్ చేయని వాళ్ళందరూ దొరలని దేశంలో రెండు కళ్ళులాగా ఈ రాష్ట్రాల్లో ఈ దేశం అభివృద్ధి చేస్తారు భారతదేశ నాయకులు. అట్లాగే అది పైనుంచి కింద దాకా సిస్టమ్ మారాలి సార్. ఇది ఒక ఏబీ వెంకటేశ్వర ఒక వ్యక్తి మీద జరిగే దాడి కాదు, ఇది ఒక సంస్థ మీద ఒక వ్యవస్థ మీద దాడి. ఈ దాడి ఎవరు చేసినా సరే, పోలీసులు చేసినా, ప్రభుత్వం చేసినా, ప్రజలు చేసినా, లేకపోతే నేరం చేసి అవినీతికి పాల్పడి వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడాలని ఉపయోగించుకున్నా కూడా అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే పోలీసు వ్యవస్థలో అవినీతి చేసిన పట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కూడా దీని మీద ఆర్గ్యుమెంట్స్ జరిగి, డిస్కస్ జరిగి, దీని మీద హీరింగ్స్ జరిగేంత అవసరం లేదు. అది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. డిపార్ట్మెంట్ సిన్సియర్ గా అనౌన్స్ చేస్తే ఎవరినైనా 2-3 months లో మాక్సిమం ఎస్టాబ్లిష్ చేస్తారు. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఎవరైనా ఆయన ప్లేస్ లో నేను మన కుటుంబం మనం ఎంత బాధపడతాము. నిజంగా ఆయన వ్యక్తిగతంగా కూడా ఒకంత బాధ కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా ఇన్నాళ్ళు చేసిన సర్వీస్ అన్నింటిని కూడా పక్కన పెట్టి నాకు దక్కినటువంటి క్రెడిబిలిటీ కానీ లేకపోతే ఉన్నతి ఇదేనా అనేటువంటి ప్రశ్న కూడా ఒక ఆ వ్యక్తుల్లో ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్ రావు గారు, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి. ఎస్ కంటిన్యూ రావు గారు. రావు గారు వినిపిస్తోంది అన్నమాట. వినపడుతుంది, చెప్పండి. ఎస్ ఎస్ ఇందాక కంటిన్యూ చేస్తున్నారు, బ్రేక్ తీసుకున్నాం మనం. ఎస్ కంటిన్యూ చేయండి సార్. నేను చెప్పేది ఒకటే సార్, ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంతమందికి గత ప్రభుత్వంలో అన్యాయం చేసిన ఆఫీసర్స్ ఎవరంటే రివెంజ్ తెచ్చుకోవడం మానవ సహజం, మానవ నైజం. దాని గురించి ఎవరు కూడా మనం తప్పు పట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అనిపించిన బాధలు ఇప్పుడు వీళ్ళు అనిపించాలని చెప్పి రివెంజ్ తీసుకుంటారు. అది మానవ నైజం, దాంట్లో నేను క్వశ్చన్ చేయదలుచుకో, ఎందుకంటే అది సహజం. కానీ అధికారులు ఆయా డిపార్ట్మెంట్ ఆడుకున్న వ్యక్తిగత ఖర్చుల్ని, ఆడుకున్న వ్యక్తిగత దేశాలని, ఈ ప్రభుత్వ నేతలని, రాజకీయ పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని వ్యక్తిగతంగా అటాకులు చేసి ఇలా తప్పు కేసులు పెట్టి చేయటం అనేది దురదృష్టకరం. ఇవాళ ఏబిఎస్ చేశారు, ఇబ్బందున ఎల్లయ్య గారి మీద, పుల్లయ్య గారి మీద దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఈ తరహా చర్యలు కానివ్వండి లేకపోతే ఎత్తులకు పై ఎత్తులు కానివ్వండి ఇటీవల ఇంకెక్కువైనందుకు సో ఈ నేపథ్యంలో చింతించాల్సినటువంటి విషయం. రావు గారు, దీనికి సంబంధించి అలాగే మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రెడ్డన్న గారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆయన. గుడ్ ఈవినింగ్ రెడ్డన్న గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అంటే ఒక ఐపీఎస్ అధికారి పరిధి ఇప్పుడు మీకు ఏబీ వెంకటేశ్వరరావు గారి కేసుకు సంబంధించి మొత్తం కూడా తెలిసినటువంటి పరిస్థితి. అంటే ఏంటి దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఐపీఎస్ అధికారి పరిధి ఏ విధంగా ఉంటుంది? మొత్తం కూడా క్లియర్గా కొటేషన్ వైజ్గా ఏది వేసినా కానీ గవర్నమెంట్ అప్రూవల్కి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. సొంత వాళ్ళకి కట్టబెట్టారు అనేటువంటి అపవాదు, అలాగే పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు, దేశద్రోహానికి కూడా ఆయన పాల్పడ్డారు అనేటువంటి ప్రధాన అభియోగం. ఏంటి ఒక ఐపీఎస్ అధికారికి ఉన్నటువంటి పరిధిలు ఏంటి? ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? హలో రెడ్డన్న గారు. హలో, మీ వాయిస్ నాకు వినపడతలేదండి, మీ వాయిస్ బ్రేక్ అవుతాం నాకు అసలు. హలో. ఎస్, అంటే ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కేసుకు సంబంధించి 14 రోజుల విచారణ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఆయన రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. విచారణాధికారి ఏం చెప్తారు ఏంటి అనే దానికి సంబంధించి అవినీతికి అయితే పాల్పడలేదు ఖచ్చితంగా, దీనికి సంబంధించి దేశద్రోహానికి పాల్పడ్డారనేటువంటి అభియోగం కూడా ఆయన మీద మోపినటువంటి పరిస్థితి. ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించి ఎటువంటి బోర్డర్స్ ఉంటాయి దీనికి సంబంధించి? ఒకటండి, ఐపీఎస్ అధికారి కానివ్వండి, నాన్ ఐపీఎస్ అధికారి కానివ్వండి, ఒక ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారిన తర్వాత డెఫినెట్ గా ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా ఏదో ఒక ప్రభుత్వానికి కొంచెం చేరువుగాను లేదా వాళ్ళు చెప్పిన పనులు చేసినట్టు చేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళు తప్పుల పనులు చేసినట్టు కాదు. కొన్ని సందర్భాల్లో మీరు చూసుకుంటే చాలా సందర్భాల్లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రహాసనం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏ తప్పులు చేయకపోయినా తప్పులన్నీ చేసేసి ఉంటాడేమో అనే విధంగా అభియోగాలు మోపిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొందరు ఆ ప్రభుత్వాన్ని అండదండలతో ఆ ప్రభుత్వ అధికారులు దానిపైన రేపు A.B. వెంకటేశ్వరరావు సార్ పైన చేసిన అభియోగాలు నిజము కావు. నిజం అయి ఉంటే సుప్రీంకోర్టులోనే ఏదో ఒక కొంచెమన్నా వెలుసుబాటు ఇచ్చేవాళ్ళు కాదు. సుప్రీంకోర్టులో 14 రోజులు సుదీర్ఘమైనటువంటి డైరెక్షన్స్ పైన సుదీర్ఘమైనటువంటి ఎంక్వైరీ జరిగింది కాబట్టి ఎంక్వైరీ ఆఫీసర్ డెఫినెట్ గా దానికి సంబంధించిన ఫైండింగ్స్ ఇస్తాడు. ఆ ఫైండింగ్స్ లో ఏవైతే నిజాయితీగా ఎంక్వైరీ చేసే ఆఫీసరు ఆయన దృష్టికి వచ్చినటువంటి వ్యవహారం ఏమైతే ఉందో అది డెఫినెట్ గా బయటకు వస్తుంది. దాంట్లో ఆయన ఎటువంటి వ్యవహారం చేయలేదు కాబట్టి డెఫినెట్ గా ఆయన ఏమి చేయలేదు అనేటువంటి తీర్పు వెలువడుతుంది. ఒకవేళ మామూలుగా ఎవరైనా డిపార్ట్మెంట్ లో ఉంటే ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో ఆ శ్రీలక్ష్మి గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇప్పుడు ఎవరైనా మీరైనా నేనైనా ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఒక పై అధికారో లేకపోతే పై అధికారి డెఫినెట్ గా ఎప్పుడు అంటే ఆ షెడ్యూల్ ని మించి ఆ పరిధిని మించి చెయ్యమని చెప్పడు. ఎందుకంటే రూల్స్ ఫ్రేమింగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకే చేయమని చెప్తారు జనరల్ గా. ఒకవేళ ఏదన్నా పొలిటికల్ ప్రెషర్ లో ఉండి చేయమని చెప్తే ఆ పొలిటికల్ ప్రెషర్ ఇచ్చే వ్యక్తికి ఈ అధికారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మీద ఆధారపడి కొన్ని సందర్భాల్లో బయటికి అంటే ఆ బార్డర్ ను దాటి పనిచేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాదనలేము అంటే A.B. వెంకటేశ్వరరావు గారు అటువంటి వ్యక్తి కాదా అంటే డెఫినెట్ గా కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇంత క్రితంలో మేము కలిసి పనిచేసాం. డెఫినెట్ గా ఆ కోవకు చెందిన వ్యక్తి కాదా ఆయన. బట్ అది మనము చెప్తే సరిపోదు. డిపార్ట్మెంటల్ గా ఏదైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ తన ఫైండింగ్స్ లో ఏమి తేల్చారు అనేది మోర్ ఇంపార్టెంట్. బహుశా డిపార్ట్మెంట్ లో పొలిటికల్ డిఫేమింగ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతెందుకు మోడీ గవర్నమెంట్ లో మోడీ రైట్. ఇక చర్చా కార్యక్రమంలో మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, జాయిన్ అవుతూ ఉన్నారు ప్రసాద్ బాబు గారు, అడ్వకేట్. ప్రసాద్ బాబు గారు నమస్తే అండి. 14 రోజుల 14 రోజుల విచారణ, సో పూర్తి స్థాయిలో ఆ A.B. వెంకటేశ్వరరావు కేసుకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారు, దేశద్రోహం కేసు కింద కూడా ఆయన మీద పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అసలు అవినీతికి పాల్పడ్డారా లేదా అనేటువంటిది ప్రాథమికంగానే తేలినటువంటి పరిస్థితి. సో సాక్ష్యాధారాలు పూర్తిగా లేకుండా కోర్టుల దృష్టికి తీసుకువెళ్ళి ఒక వ్యక్తిని అభాసుపాలు చేసే విధంగా కూడా ఈ కేసు ఉంది అనేది అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. న్యాయపరంగా దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు ఎంక్వైరీ చేయటం అనేది ఏ స్థాయి అధికారి పైన అయినా కానీ ఏ స్థాయి నాయకుడిపైన కానీ తప్పేమి లేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఈ విధంగా కక్ష సాధింపులాగా ఎంక్వైరీలు కేసులు పెట్టడం అనేది మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు. ఇవి చట్టం ముందు నిలబడటానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు ఎవరి మీద కూడా ఫలానా నేరారోపణ రుజువైందంటాను ఎక్కడా కనపట్టలేదు. మరి ఇంకొక విషయానికి వచ్చినట్టయితే మనం ఇప్పుడు ఈ ఏదైతే ఎస్ ప్రసాద్ గారు. ఎస్, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 14 రోజుల విచారణ కూడా పూర్తయినటువంటి పరిస్థితి, విచారణాధికారి రిపోర్టు కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు సుప్రీంకోర్టు కూడా ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి. రైట్, ఇక రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డన్న గారిని అడిగి తెలుసుకుందాం. రెడ్డన్న గారు చెప్పండి. ఇందాక కట్ అయినటువంటి పరిస్థితి. నేను జర్నీలో ఉన్నానండి, నాకు ఒకసారి వాయిస్ ఫుల్ గా బ్రేక్ అయిపోతాను. అంటే 14 రోజుల విచారణ కూడా పూర్తయినటువంటి పరిస్థితి, కేసును పూర్తి స్థాయిలో విచారణ చేసినటువంటి పరిస్థితి, సాక్ష్యాలన్నీ కూడా ముందు పెట్టారు. కానీ కృత్రిమ డాక్యుమెంట్స్, అంటే దీనికి సంబంధించి అప్పటికప్పుడు కూడా డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు, నన్ను ఒక దోషిగా నిలబెట్టడానికి అనేటువంటి ప్రధానమైనటువంటి మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్ గా క్రియేట్ చేస్తుంటే, అది క్రియేట్ చేసి ఉంటే అది వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. వై టు క్రియేట్ ఏ డాక్యుమెంట్, పర్పస్ఫుల్ గా క్రియేట్ చేయడం కూడా తప్పు కదా. ఇఫ్ అట్ ఆల్, ఇఫ్ ఎనీ ఆఫీసర్ హ్యాస్ డన్ ఏ మిస్టేక్ ఆర్ ఏదైనా ఫేవరెటిజం టు ఎనీ అదర్ కమ్యూనిటీ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, ఆ దాన్ని అంతవరకు తీసుకోవాలి. కానీ అంతేగానే ఫ్యాబ్రికేట్ చేసి ఒకళ్ళ పైన కావాలని కక్ష బట్టి, ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారి పైన కక్ష కట్టి చేయడం తప్పది. అది ఆ విధంగా జరగకూడదు. డెఫినెట్ గా ఆ విధంగా జరిగి ఉంటే తప్పును డెఫినెట్ గా ఎన్క్వైరింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెడతారు. బయట పెడితే ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే ఆ తప్పుడు డాక్యుమెంట్ ను సృష్టించారో వాళ్ళ పైన కూడా చర్య తీసుకునేటువంటి వ్యవహారం ఉంటుంది డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ రెడ్డన్న గారి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం చర్చ కార్యక్రమంలో. స్టే ట్యూన్.